గుంటూరు జిల్లా రోపించర్ల మండలం అన్నారం గ్రామంలో స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను సినీ నటుడు శివాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ, డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, ఈ యొక్క టోర్నమెంట్ యువత ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందకరంగా నిర్వహించుకోవాలని అన్నారు. అన్నారం గ్రామం యొక్క పేరును నిలబెట్టాలని అన్నారు. అదేవిధంగా మొదటి బహుమతి, రెండవ బహుమతి ఇలా నాలుగు బహుమతులు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ కి ఫీల్డర్ చాలా ముఖ్యమని, ఈ టోర్నమెంట్ లో బెస్ట్ ఫీల్డర్ బహుమతి నేనిస్తున్నానని పేర్కొన్నారు. ఈ యొక్క బహుమతి కోడెల శివప్రసాదరావు పేరు మీద ఇవ్వాలని ఆర్గనైజర్ కి ప్రైజ్ మనీని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. పార్టీలు అనేది క్రీడలకు సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు ఏదైనా. బ్రహ్మాండంగా అందరూ కలిసి ఆడుకుంటే దాన్ని మించినటువంటి ఆనందం ఇంకేముండదు. ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా 10 చుట్టూ ఉన్న ఊళ్ళందరికీ ఆదర్శంగా అన్నారం గ్రామం ఉండాలని, ఊరు పేరును మీరు అందరూ నిలబెడతారని ఆశిస్తున్నాను. అన్నారంలో టోర్నమెంట్ పెట్టారు, అద్భుతంగా నడిపారు అనేది, అది హైదరాబాద్ వరకు వినపడాలా. దీంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ అక్కడ దాకా వెళ్ళి ఏ ఆటకైనా వీళ్ళు దానికి ప్రైజ్ పెట్టలా. ఏ ఆటకైనా ఏ పనికైనా ఫీల్డర్ చాలా ఇంపార్టెంట్. అదే పాలిటిక్స్లో అయితే కార్యకర్త అంటారు, క్రికెట్ ఆటలు అయితేనే ఫీల్డర్ అంటారు. బెస్ట్ ఫీల్డర్ ప్రైజ్ నేను ఇస్తున్నా. నాకు సినిమా ఇండస్ట్రీలో ఆడినప్పుడు 2 సార్లు నాకు బెస్ట్ ఫీల్డర్ అవార్డు డైరెక్ట్ అజరుద్దీన్ గారి చేతుల మీద స్టేడియంలో నాకు వచ్చింది. ఫీల్డర్ చాలా ఇంపార్టెంట్, అది క్రికెట్కి ఫీల్డర్, పాలిటిక్స్కి క్యాడర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మర్చిపోకూడదు ఎప్పుడు, వాళ్ళని మర్చిపోతే గేమ్కి వాల్యూ ఉండదు. ఫీల్డర్ని మర్చిపోవద్దు. ఫీల్డర్ ప్రైజ్ 10,000. సిక్కిపోయి సిక్కికుండా వెళ్ళిపోయాడు అనుకుంటాను, నాకు తెలుసు. లేదు, నేను ఇప్పుడే ఇస్తున్నాను నా చే ఈ సందర్భంలోనే అంజిబాబు గారి చేతి మీదుగా, అంజీ గారు వారి చేతుల మీదుగా ఇదిగోండి, ఆ అబ్బాయికి ఇవ్వండి దీనికి. నేను అది డాక్టర్ గారి పేరు మీద బెస్ట్ ఫీల్డర్ ఇచ్చేది, డాక్టర్ గారి పేరు మీద. ఎందుకంటే డాక్టర్ గారి ఏమో.